గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికార నామ సంవత్సరం, చైత్రమాసం, ఇది 26/4/2019 తేదీ శుక్రవారం. ఈరోజు బహుళ సప్తమి మధ్యాహ్నం 2:45 వరకు ఉంది. ఉత్తరాషాఢ రాత్రి 11:16 వరకు ఉంది. సాధ్యము రాత్రి 1:34 వరకు, భవకరణం మధ్యాహ్నం 2:45 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:15 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 3:45 నుంచి 5:33 వరకు ఉంది. అమృతం సాయంత్రం 4:09 ప్రారంభించి 5:56 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:06 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:27 నుంచి 1:15 వరకు కొనసాగుతుంది. ఈరోజు వాతావరణం అధిక ఉష్ణోగ్రత కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే, రవి అశ్విని 4వ పాదంలోను, చంద్రుడు మకర రాశిలోనూ ప్రయాణిస్తున్నారు. కుజుడు మృగశిర మొదటి పాదంలోకి రాత్రి 12:30 ప్రవేశించి సంచరిస్తున్నాడు. బుధుడు రేవతి మొదటి పాదంలో, గురుడు జ్యేష్ఠ 4వ పాదంలో సంచరిస్తున్నారు. శుక్రుడు ఉత్తరాభాద్ర 4వ పాదంలో రాత్రి 1:04 ప్రవేశించి సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే, ఈరోజు 26వ తేదీ శుక్రవారం సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రంలో గృహారంభ ప్రవేశ దేవతా ప్రతిష్టలకి కర్కాటక లగ్నంలో ఉదయం 11:34 సర్వ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఒక్క వివాహం మాత్రం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలు ఈ ముహూర్తంలో నిర్వహించుకోవచ్చు. ఇక క్రయ విక్రయాలకి కన్యాలగ్నంలో 4:19 క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు, సాధారణ ప్రయాణాలు చేసుకునేవారు చేసుకోవచ్చు. ఇక శ్రవణ నక్షత్రంలో మకర లగ్నంలో రాత్రి 12:48 మరి అర్ధరాత్రి ప్రయాణాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ ముహూర్తంలో ఎటువంటి మరి వివాహ గృహారంభ ప్రవేశాలు చేయటానికి వీల్లేదు. ఇవి మినహా సాధారణ ప్రయాణాలకి ఈ మకర లగ్నంలో రాత్రి 12:48 ముహూర్తం వాడుకోవచ్చు. వివాహం కానీ గృహారంభం కానీ గృహప్రవేశానికి మాత్రం ఇది ముహూర్తం కాదు. ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ ఉండటం వల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మీ మనసు అంతా కూడా చాలా ఆనందంగా, చాలా చక్కగా, ఆహ్లాదభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చేసేటువంటి వృత్తి, వ్యాపార కార్యక్రమాల పట్ల నిబద్ధతని పెంచుకుంటారు. మీ మనసంతా కూడా మీరు చేసేటువంటి పని పట్ల ఎక్కువగా పరిభ్రమించేటువంటి అవకాశం కనబడుతుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతారు. నూతన సాంకేతిక నైపుణ్యాల్ని వినియోగించుకుంటారు. ప్రతి చేసే ప్రతి పనిలోనూ కూడా నూతనత్వాన్ని ఆపాదిస్తారు. ఆధునిక పద్ధతిలో కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. నూతన కార్యకలాపాలు నిర్వహిస్తారు. నూతన సాంకేతికపరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈరోజు చేసేటువంటి మీ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతాయి. అత్యద్భుతంగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలను కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ వృత్తి, ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి కూడా నూతన శుభవార్తలు ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి మరి ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. చేసే పనిలో నిబద్ధత పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త ఆలోచనలకి, కొత్త కార్యక్రమాలకి పునాదులు వేసేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క నిర్ణయం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ఈరోజు చేసేటువంటి, చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీకు చక్కటి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా వీటి పట్ల మీకు నిబద్ధత పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాది కార్యక్రమాలకి, పెట్టుబడులు పెట్టడానికి అన్నిటికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా సామాన్య ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి సమస్యాత్మక వాతావరణంలో కొట్టుమిట్టాడేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. అన్నింటా కూడా సమస్యల వలయంలో చిక్కుకుని మరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని కోల్పోతారు, మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఇబ్బందులకు గురవుతుంది. సరైన సమయానికి మరి సరైన ధనం సమకూరకపోవడం వల్ల సమస్యలకు గురవుతారు. ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు, ఆరోగ్య పరిస్థితి కూడా మరి మీకు అందుబాటులో లేకపోవచ్చు. ఇంట్లో ఉన్న కొంతమంది స్త్రీలు లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. వాహన ప్రయాణాలకు సంబంధించి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనబడుతోంది. హఠాత్తుగా సమస్యల వలయంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. దొంగల భయం కానీ, జంతు భయం కానీ, విష కీటక భయం కానీ గోచరిస్తుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా విద్యుత్తు లాంటి పరికరాలతోటి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు అన్నింటా కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మీ భాగస్వామి పక్షాలతో చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి స్నేహ వాతావరణం కొనసాగుతుంది, అభివృద్ధి దిశగా కొనసాగుతారు. ఇంట్లో బయట కూడా సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ భార్య లేదా భర్తతో కలిసి మరి ఈరోజు సినిమాలు, షికార్లు, చాలా సరదాగా కాలం గడిపేటువంటి పరిస్థితి కనబడుతోంది. అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా నిజాయితీ, నిబద్ధత కొనసాగుతుంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మరి మీకు అందుబాటులో ఉండడం వల్ల, మీకు చక్కటి మంచి గృహ వాతావరణం లభించడం వల్ల ఈరోజు చాలా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి ఇష్టపడతారు. అన్నింటా కూడా విజయం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన భాగస్వాములతో చర్చలు చేస్తారు, కొత్త కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా భయ వాతావరణం కొనసాగుతుంది, శత్రు భయం పెరుగుతుంది, ఏం చేసినా ఏమవుతుందో అనేటువంటి భయంతో ప్రతి పని కూడా వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రులు కూడా శత్రువుల్లా బాధించేటువంటి అవకాశం కనబడుతుంది. సరైన సమయానికి సరైన ధనం సమకూరకపోవడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిని వాయిదా వేసుకోవడం కానీ రుణాలు చేయడానికి కానీ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. మరి రుణాలు కూడా మరి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి మరి సాంకేతిక సమస్యల వల్ల కానివ్వండి, ఏదైనా మరి మీరు పాత రుణాలు కానీ కొత్త రుణాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవడం వల్ల హఠాత్తుగా మీ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి హఠాత్తుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా పెద్దలు ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజంతా కూడా అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము అభివృద్ధికరంగా ఉంటుంది. చేసే ప్రతి పనులను కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తక్కువ పని చేసినా ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వ్యక్తులు స్నేహితులుగా ఈరోజు పరిచయం అయినటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలం. అలాగే విదేశీ వస్తువులు కానీ ఇంతకుముందు చూడనటువంటి వస్తువులు కానీ మీకు బహుమానంగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. నూతన ఆభరణాల కొనుగోలు, ఇతరుల పట్ల గౌరవ మర్యాదలు, ఇతరులు మీ పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల గురుభావనతోటి మరి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, సన్మాన సత్కారాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల ఎంతో గౌరవ మర్యాదలను ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే పని వాతావరణ ప్రదేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మీకు ఈరోజు సంఘంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందమయంగా గడుస్తుంది. ఈరోజంతా కూడా మరి కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లోనే కొనసాగేటువంటి అవకాశం ఉంది. బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. గృహ వాతావరణంలోనే ఉండాలనేటువంటి ఉత్సుకత మీలో స్పష్టంగా కనబడుతుంది. ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉండే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజంతా కూడా మీ భార్య పిల్లలతో కలిసి, మీ భర్త పిల్లలతో కలిసి మీరు చక్కగా సినిమాలు షికారులకు తిరగడానికి అవకాశం ఉంది. నూతన బంధుమిత్రులు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేసుకోవడానికి ఇష్టపడతారు. నూతన వస్తువుల్ని సమకూర్చుకుంటారు. నూతన వాహనాలను కానీ వాహనాలకు సంబంధించి రిపేర్లకు కానీ వాహనాలను అభివృద్ధికి కానీ ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా మీకు విజయం దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి విజయాల్ని ఆస్వాదిస్తారు. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కానీ, రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఈరోజు
మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మాత్రం కాస్త మందగమనంలో కొనసాగొచ్చు. వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సి రావచ్చు. రక్తానికి సంబంధించినటువంటి అలర్జీలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత భావనలు పెరుగుతాయి, గురు భావనలు పెరుగుతాయి. గురువులు పెద్దల్ని సందర్శిస్తారు. బాబాలు స్వామీజీలు వంటి వారిని సందర్శించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన దేవాలయ సందర్శనలు చేయాలనేటువంటి ఉత్సుకతను ప్రదర్శిస్తారు. అన్నదానం, ఇతర వృద్ధాశ్రమాలకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో కొనసాగుతారు. ఆర్థికంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వారికి కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి నీరసం, నిస్సత్వం ఆవహించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ధన సంపాదన పట్ల, సంపాదన మార్గాల పట్ల వెతుకులాట కొనసాగుతుంది. ఈరోజు మీ యొక్క ప్రయత్నం ఫలించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కొంత మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆధ్యాత్మికత భావనలు ప్రస్ఫుటంగా కనబడతాయి. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు నిర్ణయాల పట్ల, భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాల పట్ల, జ్యోతిషం వంటి విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. జాతక విచారణ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వంటి వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా మానసిక ధైర్యాన్ని, మానసిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఏ పని ఎలా చేయాలో సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల ఏం చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఏ పని చేయకుండా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు, మానసిక శక్తి క్షీణిస్తుంది. సరైన సమయానికి సలహా చెప్పేటువంటి వ్యక్తులు కూడా మరి తప్పుడు సలహా ఇవ్వడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు లేవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు సరైనంత ధనం సమకూరినప్పటికీ కూడా ఆ ధనం అంతా కూడా దుర్వ్యయం అయ్యే అవకాశం కనబడుతోంది. వేస్ట్ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్న కార్యక్రమానికి, అనుకున్న సమయానికి అనుకున్న ధనం సమకూర్చుకోలేక, ఉన్నది దానికి ఖర్చు పెట్టలేక అనవసరంగా వేరే దానికి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ధనం ఏం విపరీతంగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సింది రావచ్చు. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేరుకి రావచ్చు. వాటిని మళ్ళీ తిరిగి సమకూర్చుకోవడానికి కొంత ధనం వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇంట్లో వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది.
సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో వ్యవహారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తి లాభాపేక్షతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఒకటికి రెండు రెట్లు లాభాలను ఆర్జించేటువంటి అవకాశం కనబడుతోంది. సౌందర్య విషయాల పట్ల, సౌందర్య సాధనాల పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లెక్కలు వేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ వంటివి చెల్లించడానికి కూడా ఈరోజు ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరింత ధనలాభం కలగవచ్చు. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధికంగా మీకు లాభాలను ఆర్జించేటువంటి అవకాశం కనబడుతోంది.